అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం ఎంతో సులువైన పద్ధతిలో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మనకు హెల్తీ కూడా చాలాను, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బౌల్లో ఒక కప్పు జొన్నపిండి తీసుకుందాము. అలాగే ఇందులో మనం ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇందులో మనం అలాగే ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు నేను బాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టానండి, అది వేసాను. అలాగే ఒక అరకప్పు తురిమిన సొరకాయ, అలాగే ఇంకొక అరకప్పు నేను తోటకూర వేస్తున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి. అలాగే ఒక అరకప్పు తురిమిన క్యారెట్ వేసాను. మనం ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చండి. ఇందులో ఒక అరకప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసాను. అలాగే కొద్దిగా మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మనకి ఏ ఆకుకూరలు ఉంటే ఆ ఆకుకూరలు వేసుకోవచ్చు ఇంట్లో మనం. ఇందులో ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పొడి వేస్తున్నాను, పల్లీల పొడి. ఇదంతా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాము, తగినంత. ఉప్పు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము. సో మొత్తం ఆల్రెడీ అన్నిటికీ తడి ఉంటుంది కదండి, ఒకసారి బాగా కలిపి చూసుకుని తర్వాత అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకుందాము. కొద్దిగా నీళ్ళు పడతాయి ఎలాగైనా సరే. మనం మామూలుగా చపాతీ పిండిలో ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవచ్చు దీన్ని. లేదు ఇలా పొడి పిండిలా ఉంచేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ ఉంటుంది కొంచెం, ఒకటి 2 రోజులు. ఎప్పుడు కావాలంటప్పుడు మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని రొట్టెలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నీళ్ళు వేసేస్తానండి, ఇంకొద్దిగానే కలుపుతున్నాను కనుక. కొంచెం నీళ్ళు వేసుకుంటే మనకి పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను డైరెక్ట్గా ఒక పెనం తీసుకుని దాని మీద కొద్దిగా నూనె వేస్తున్నాను, 1 టీ స్పూన్ నూనె వేసి దీని మీదే ఒత్తేయడానికి చూస్తున్నాను నేను ఇక్కడ. సో ఇలా ఒక చిన్న చిన్న ఉండలు తీసుకుందాం మనం, పిండిలోంచి తీసుకుని దీని మీద పలచగా ఒత్తేసుకుందాం. కొంచెం నీళ్ళు అద్దుకుంటూ ఒత్తేసుకోవచ్చు మనం. అలా పెద్దగా అలా నీళ్ళు ఒత్తుకుంటూ కొంచెం కొంచెం ఒత్తేసుకుందాము. నేను డైరెక్ట్గా ఇలా పెనం మీద వేసేది ఒకటి చూపిస్తున్నానండి, ఇంకొకటి క్లాత్ మీద ఒత్తేది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఇలా అయితే మనకి పెద్దగా వచ్చేస్తుంది చక్కగా. సో మొత్తం రెడీ అయిపోయింది, మనం ఒత్తేసాము ఫుల్గా. తర్వాత మనం ఒత్తిన తర్వాత దీన్ని మనం కాల్చేసుకుందాం బాగా. సో మనం మామూలుగా స్టవ్ వెలిగించేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాము. దీని మీద కొంచెం నూనె వేసుకోవచ్చండి మనం, నీళ్ళు వేసి కాలుస్తారు నూనె లేకుండా, అలా అయినా చేసుకోవచ్చు. మూత పెట్టి మనం ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారా కొంచెం ఒక సైడ్స్ బాగా కాలింది. మనం కొంచెం రొటేట్ చేస్తూ ఉందాము, అన్ని సైడ్స్ బాగా కాలుతుంది. సో మళ్ళీ మూత పెట్టిస్తే కాలిపోయిన చూసారా, ఇలా వెనక్కి తిప్పేసుకుందాం మనం. వెనకాల వేపు కూడా కాలితే ఇంకా రెడీ అండి జొన్న రొట్టె. ఇది మనకు చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం కారం బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొకటి ఒక క్లాత్ మీద ఒత్తుతున్నానండి. 2 పెనాలు ఉంటే రెండింటి మీద వేసుకుని ఒకదాని మీద ఒకసారి అలా వేసుకుని ఒత్తేసు కాల్చుకుంటూ ఉండొచ్చు. లేదు ఒకటే పెనం ఉంటే కనుక ఇలా మనం దీని మీద క్లాత్ మీద ఇలా ఒత్తేసుకోవచ్చు. క్లాత్ మీద కొంచెం నేను మీడియం సైజులో ఒత్తుతున్నానండి, మరీ పెద్దగా ఒత్తట్లేదు. సో ఇందాక ఎలా ఒత్తుకున్నామో అలాగే నీళ్ళు అద్దుకుంటూ పలచగా ఒత్తేసుకుందాము. సో ఇలా బాగా పలచగా ఒత్తేసుకున్న తర్వాత మనం మళ్ళీ పెనం పెట్టుకుందాం స్టవ్ మీద. ఇలా పెనం పెట్టుకున్న తర్వాత నేను ఒక నూనె వేసానండి, నూనె బదులు కొంతమంది నీళ్ళు వేసుకుంటారు మీ ఇష్టం అది. సో దీన్ని మనం డైరెక్ట్గా మెల్లిగా అలా వేసేద్దాం. వేసిన తర్వాత ఒక 2-3 సెకండ్లు అలా ఉంచండి, దీనికి ఏం అతుక్కోకుండా ఉండి. తర్వాత మెల్లిగా ఇలా తీసేసుకుందాం మనం క్లాత్ని. పైన కూడా ఆయిల్ కావాలని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, యూ చాయిస్. దీన్ని మళ్ళీ మూత పెట్టి మనం మగ్గనిద్దాం కాసేపు. ఒకసారి చూడండి బాగా కాలితే వెనకకి తిప్పేసుకుందాం దీన్ని. కాలింది చూసారా వెనకాల బాగా, అంతేనండి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి కూడా కొంచెం ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం నూనె వేసి ఒత్తి పెట్టుకున్న దాన్ని మనం, నూనె కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒత్తి పెట్టుకున్న దాన్ని మనం ఇలా దీని మీద వేసేసుకుందాం. వేసేసి ఒకసారి నొక్కేసేలాగా ఆ క్లాత్ మనం తీసేసుకుందాం. తీసేసుకుని ఇలా మనం మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చామంటే అది బాగా కాలిపోతుంది.
హైలో కాకుండా కొంచెం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటే బాగా కాలుతుందండి ఎర్రగా. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, ఉడకదు. అంతేనండి, చూసారా రెడీ అయిపోయింది. సో మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న రొట్టి మనం ఈజీగా చేసేసుకున్నాము. ఇది మనం బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి వాడుకోవచ్చండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.